హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు శివగామి అదే న్యూట్రిషనిస్ట్ శివగామి అనమాట రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఒక న్యూట్రిషనిస్ట్ సో షీస్ దెన్ వెలా స్పాకిల్స్ అధినేత వెనిల గారు సో వెనిల గారు నమస్తే నమస్తే రోషన్ ఎలా ఉన్నారా ఐఎమ్ గ్రేట్ అసలు యాక్చువల్గా వెయిట్ గెయిన్ వల్ల ఏముందిలే అనుకుంటాం చాలా మంది లైట్ తీసుకుంటాం బట్ వెయిట్ గెయిన్ వల్లనే మన సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు ఎస్పెషల్లీ బీసీలో ఉంటారు కదా పాపం వాళ్ళకి తెలియదు ఏముంది లేవు ఓవర్ ఫుడ్ తింటున్నాము అంటే తెలియదు పాపం థైరాయిడ్ వల్ల పెరిగామనో లేకపోతే ఇంకోటి ఇంకోటి తెలియదు అండ్ దానివల్ల ఒక పది పదిహేను డిసడ్వాంటేజ్లు ఉంటాయి ఏంటి అసలు వెయిట్ గెయిన్ అవటం వల్లే చాలా వరకు మొదటి మెట్టు డయాబెటీస్ డయాబెటిస్ తర్వాత హార్మోనల్ ఇష్యూ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ థైరాయిడ్ ఎవరికైనా రావచ్చు పీసీఓడి పీసీఓఎస్ లేడీస్ ఉమెన్కి వస్తుంది అండ్ ఇంకా తెలియని విషయాలు ఏంటంటే బ్యాక్ పెయిన్ మోకాళ్ళు చిరాకు విటమిన్ డెఫిషియన్సీ స్ట్రెస్ ఎక్కువైపోవటము అసలు ఈ వెయిట్ గెయిన్ వల్ల చాలామందికి బాడీ షేమింగ్ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్సే మొత్తం అంటే వాళ్ళు ఎంత చదువుకున్న పాపం కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిల్లు అయిపోయి ఇంట్లో కూర్చుంటా ఉంటారు నా గదిలోకి వచ్చి ఎంతమంది ఏడుస్తారు ప్రతిరోజు ఆడవాళ్ళు మెయిన్ నాకు అంటే నేను ఉమెన్కి అంటే ఉమెన్ సైడ్ ఏం కాదు కానీ బట్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు పాపం బాధపడి బాధపడి నాకు ఒక ఉమెన్కి అసలు ఉమెన్ అంటే తప్పు చేసినా ఉప్పు చేసినా ఉమెన్ ఈజ్ ఏ బర్త్ ప్లేస్లో అంటే ఒక మనిషికి బర్త్ ఇచ్చే ప్లేస్లో ఉన్నప్పుడు కొంచెం రెస్పెక్టబుల్గానే చూస్తాం మనం ప్రతి ఉమెన్ మీ ఇంటర్వ్యూలో ప్రతి ఉమెన్కి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో కూడా నేను చూస్తాను సో ఆ రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ బాడీ షేమింగ్లు చేసి మ్యారేజ్ అయ్యాక వాళ్ళ హస్బెండ్స్ బాడీ షేమింగ్స్ చేసి నా దగ్గరకు వచ్చి ఏడ్చి నేను చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాను బేసిక్గా ఆ స్ట్రెస్ లేనప్పుడే మనం వెయిట్ లాస్ అవుతాం నిద్రపోయినప్పుడే వెయిట్ లాస్ అవుతాం డైట్ తీసి పక్కన పెట్టండి ఫస్ట్ ఫస్ట్ స్లీపు స్ట్రెస్ ఈ రెండు కరెక్ట్ చేసుకొని రండి అని చెప్తాను ఓకే డెఫినెట్గా నేను అలా కొన్ని లక్షల మందికి హెల్ప్ చేశానని ప్రౌడ్గా చెప్తాను అంటే బాడీ షేమింగ్ అన్నారు కాబట్టి మీరే హస్బెండ్ వైఫ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇఫ్ యూ డోంట్ మై కెన్ యాడ్ వన్ క్వశ్చన్ హియర్ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత మగవాళ్ళు క్వశ్చన్ చేసేది నాకు సుఖం ఉండట్లేదు అంటారు నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటారు నేను బయటకు వెళ్ళి ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకుంటాను ఒక అమ్మాయితో ఉంటానని చెప్తారు ఆడవాళ్ళు అది భరించలేక పాపం బిజినెస్ ప్లాస్టిక్ వెళ్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చు మీరు చెప్పండి తెలియాలి అంటే ఒక కి పెళ్లి చేసుకోగానే తన మీద ప్రేమ ఏర్పడి ఉంటుంది అలా ఏర్పడిన తర్వాత ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కన్నాక ఒక పిల్లలకన్నా ఒక ఒకళ్ళకన్నా కూడా తనలో చాలా చేంజెస్ వస్తాయి అది ఎవరు బిడ్డని ఎవరి పిల్లల్ని కంటానికి చేంజెస్ వచ్చినాయి ఒక ఉమెన్ అనేది ఒక ల్యాండ్ అనేది ఒక భూమి విత్తనం అంటే వాళ్ళ జీన్స్ వాళ్ళ కోసము ఒక ఉమెన్ తన ప్రాణాన్ని అన్నంగా పెట్టి పిల్లల్ని గంటది కానీ ఇక్కడ మారాల్సింది ఎక్కువ శాతం జెంట్స్ మాత్రమే మగవాడి మైండ్ సెట్ మైండ్ సెట్ మారాలి తన కోసం తన వం వంశ వృక్షం పెరగటం కోసం తన శరీరాన్ని తన ప్రాణాన్ని పన్నంగా పెట్టినప్పుడు ఆ రెస్పెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి తనకేమన్నా ప్రాబ్లం ఉంటే కూర్చొని వైఫ్తో డిస్కస్ చేసి ఇద్దరు కలిసి వెళ్ళాలి అది ఇద్దరు డెసిషన్ అవ్వాలి తప్పితే అప్పుడు ఆ మనిషి తనకు ఆ రెస్పెక్ట్ ఇచ్చినట్టు తన ప్రాబ్లం తన వైఫ్తో చెప్పుకొని ఆ రెస్పెక్ట్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళటం వేరు బాడీ షేమింగ్ వేరు అలా షేమ్ చేసిన వాళ్ళ కోసం వాళ్ళు మారటం కూడా వృధా అని నా అభిప్రాయం టూ హండ్రెడ్ పర్సెంట్ మేడం నిజంగా ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు పాప చాలా మందికి అంటే చెప్పుకోలేరు బయట చెప్పుకునేది కూడా కాదు నా దగ్గర చాలా మంది చెప్తారు చెప్పుకుంటారు లేడీస్ ఎక్కువ వస్తారు నాకు చాలా మంది చెప్పుకుంటారు ఓకే బాడీ షేమింగ్ వల్ల ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పొట్ట జారిపోయిందని ఒళ్ళు లావ్ అయిపోయిందని నాకు మా హస్బెండ్ నన్ను ఇలా అంటున్నారు అని అసలు చాలా మంది లేడీస్ బట్ వాళ్ళంతా హ్యాపీగా అంటే వాళ్ళ హస్బెండ్ కోసం తగ్గద్దు నీ కోసం తగ్గే పని అయితే తగ్గు అని అయితే నేను మోటివేట్ చేస్తాను ఒకళ్ళ కోసం మనం తగ్గకూడదు ఒకళ్ళ కోసం మనం బ్రతకూడదు అది లేడీస్ ఎప్పటికి అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆర్ హియర్ ఫర్ ఆర్ సెల్ఫ్ ఇప్పుడు మనకు చెయ్యి లేదనుకోండి రోషన్ మనకి మన హస్బెండ్ హెల్ప్ చేయడు మన పిల్లలు హెల్ప్ చేయడు ఆ చేయలేని బాధ మనమే మనమే అనుభవిస్తాం అది అది మెన్ అయినా ఉమెన్ అయినా సో యు ఆర్ స్టేయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ బీ హెల్ప్ఫుల్ అండ్ బీ హ్యాపీ అండ్ మీరు తగ్గాలనుకున్నా మీకు మీరు హెల్ప్ చేసుకోవాల్సింది మీకోసం సూపర్ ఇప్పుడు మీరు మీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అనవసరంగా వెయిట్ లాస్ గురించి చాలా మంది డబ్బులు చాలా వేస్ట్ చేసుకుంటారు బట్ మీరు అలా కాదు నార్మల్గా ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో కూడా చెప్తారు అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి కానీ కలవలేని వాళ్ళకి మీరు నిజంగా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా అఫోర్డబుల్ కాకుండా ఇప్పుడు ఇవాళ రేపు వెయిట్ లాస్కి సంబంధించి మీకు తెలిసిన లక్షల్లో ఉంది బట్ మీరు ఇంట్లో ఉన్న తోనే మీరు తగ్గొచ్చు అనే మెసేజ్ అయితే చాలా బాగా స్ట్రాంగ్గా ఇస్తారు అండ్ వెయిట్ గెయిన్ అవుతున్నా అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడే ఇలాంటి ఒక డైట్ ఫాలో అవ్వండి డెఫినెట్గా మీరు వెయిట్ గెయిన్ అవ్వరు ఇన్ కేస్ కొంచెం చేంజెస్ ఇటుగా ఉంటే మీరు వచ్చి కన్సల్ట్ అప్పుడు అవ్వండి అని కూడా చెప్తారు ఇప్పుడు ఒక్క ఒక్క మెసేజ్ లో చెప్పండి వెయిట్ గైన్ గెయిన్ అయ్యే వాళ్ళు ఇలాంటి డైట్ ఫాలో అవ్వండి ఇలాంటి డైట్ ఫాలో అవుతే అవ్వరు అనేది అంటే ఏం చెప్తారు మార్నింగ్ టు నైట్ వర్క్ అసలు మన అంటే ముందు మనం డైట్ ఫాలో అవ్వాలంటే లైఫ్ స్టైల్ ముందు చేంజ్ చేసుకోవాలి నిద్ర ప్రాపర్ గా పోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి టైంకి పడుకోవాలి ముందు ఆ టెన్ ఓ క్లాక్కి బెడ్ మీదకి వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ దాకా అట్లీస్ట్ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకొని సిక్స్ ఓ క్లాక్కి మీరు తినే ఫుడ్డే డిన్నర్నే సిక్స్కి మూవ్ చేసి సిక్స్ మీ సిక్స్కి మార్నింగ్ స్టార్టింగ్ మీలు ఈ రెండు కరెక్ట్ చేసుకున్నా మీరు నా దగ్గర రాకుండా తగ్గిపోతారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓన్లీ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ ఫస్ట్ తినే ఫుడ్ ఫైబర్తో స్టార్ట్ చేసి మనం మన మన స్టమక్ లోకి వెళ్ళేది ఫైబర్ వెళ్ళిన తర్వాత ప్రోటీన్ వెళ్ళి ఆ తర్వాత గుడ్ ఫ్యాట్స్ వెళ్ళి అది నైట్ ఎండింగ్ మీల్ కూడా అదే సేమ్ మీల్ తీసుకొని మధ్యాహ్నం తినే మీల్ కాప్స్ తో తింటే ఈ ప్యాటర్న్ మార్చిన దానికే మీరు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ తగ్గుతారు అంటే మార్నింగ్ ఫైబర్ అంటే ఎలాంటి తీసుకోవచ్చు కీరా క్యారెట్ ఆనియన్ వెజిటబుల్స్ బీన్స్ క్యాప్సికము క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ బెండకాయ దొండకాయ ఇవన్నీ ఫైబర్ కింద యూస్ చేసుకోవచ్చు అంటే హాఫ్ బాయిల్ చాలా మంది గ్యాస్ ఫామ్ అవుతుంది మరీ రోస్ట్ చేయొద్దు స్టీమ్ బాయిల్ చేసుకోవచ్చు స్టీమ్ బాయిల్ చేసుకుని ఆ వెజిటబుల్స్ అక్కడ పెట్టేసుకుని గుడ్ ఫ్యాట్స్ అంటే సీడ్స్ అండ్ నట్స్ ఒక గుప్పెడి తీసుకొని ప్రోటీన్ ఎగ్స్ అయినా నేను చికెన్ చెప్పను బట్ చికెన్ ఫిష్ రాజ్మా చెన్న గ్రీన్ పీసు స్వీట్ కార్ను ఇవన్నీ పనీరు టోఫు ఇవన్నీ ఏవైనా ప్లేట్ చక్కగా అలంకరించుకొని తినొచ్చు కాప్స్ తినకూడదు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ కి స్టార్టింగ్ మీలు మీకు డే మొత్తం యాక్టివ్గా ఉండాలంటే డెఫినెట్గా ప్రోటీన్ గుడ్ ఫ్యాట్స్ ఉంటేనే మీరు డే మొత్తం యాక్టివ్గా ఉండగలరు ఇడ్లీ దోశ ఇలాంటివి వద్దు తినకూడదు అని అన్నాం హెల్దీ లైఫ్ స్టైల్ కి ఇంట్లో ఉండి తగ్గడానికి టిప్ అడిగారు సో నేను సూపర్ సూపర్ సో మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు కాప్స్ ఎప్పుడైనా తక్కువే తినాలి సో ఒక టీ కప్ ఆఫ్ రైస్ అయినా ఓట్స్ అయినా బ్రౌన్ రైస్ అయినా రెడ్ రైస్ అయినా కొరలైనా బాజరా అయినా ఏదైనా ఒక కప్ బాజరా రోటీ అయినా ఒక టూ రోటీస్ ఫస్ట్ ఏ మీలైనా మీ ఫస్ట్ మీలు లోపల కడుపులోకి స్టార్ట్ చేసినప్పుడు మీలు ఫైబర్ తినాలి ఆ తర్వాత ప్రోటీన్ కాబ్స్ కలిపి తినండి ఓకే ఈవినింగ్ నైట్ ఏం తీసుకోవచ్చు నైట్ మార్నింగ్ ఎలా తీసుకున్నామో ప్యాటర్న్ అదే ప్యాటర్న్ సిక్స్ సెవెన్ కల్లా ఎండ్ చేయండి హ్యాపీగా టెన్ కల్లా బెడ్ మీదకి వెళ్ళండి మీరు ఎందుకు తగ్గరు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు మీ ఇలా దగ్గరికి రావాల్సరం లేదు ఏ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి రా వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు అన్ని క్యాలరీ కౌంట్స్ మీ బిఎంఐ మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్ని గూగుల్లో అవైలబుల్ ఉన్నాయి ఏ ఫుడ్ ప్రోటీన్ ఏ ఫుడ్ గుడ్ ఫ్యాట్స్ అనేవన్నీ క్లియర్ గా ఉన్నాయి నేను చాలా ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే వీడియోస్ రిలీజ్ డే నేనే చాలా వీడియోస్ మీవి చూసి నేను ఫాలో అయ్యాను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను నా దగ్గరికి రండి జాయిన్ అవ్వండి అనట్లేదు ఇన్ఫర్మేషన్ అంటే ఎలా తినాలి ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ ఎలా వెళ్ళాలి అసలు నిద్ర మీద ఎవరు చెప్పట్లేదు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఒక కారు చాలా వీడియోస్ లో చెప్పాను ద ఎగ్జాంపుల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక కార్ని ఒక మూడు రోజులు రెస్ట్ తీసుకోకుండా నడిపితే ఆ కార్ షడ్కే వెళ్తుంది సో మనిషి కూడా అంతే అంతే యుడ్ టు గివ్ అంటే మన మనకి మనకి నిద్ర మనం ఆరు గంటలు ఎలా నిద్రపోతున్నామో నిద్రపోయేటప్పుడు మన లోపల ఆర్గాన్స్ కూడా రెస్ట్గా ఉండాలి ఎలా రెస్ట్గా ఉండాలి నైన్కి తిని ట్వెల్వ్కి తిని వన్కి పడుకుంటే రెస్ట్ లోపల ఆర్గాన్స్కి ఉండవు దాని పని మళ్ళీ దాన్ని అరిగించుకునే పని దానికి ఉంటుంది మీరు మీరు రెస్ట్ తీసుకుంటున్నారు బట్ ఆర్గాన్స్ రెస్ట్ తీసుకోవు ఎప్పుడైతే మీరు సిక్స్ సెవెన్కి డిన్నర్ పూర్తి చేసి టెన్ థర్టీ అలా బెడ్కి వెళ్ళినప్పుడు అప్పటికల్లా ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయి అప్పుడు ఆర్గాన్స్ కూడా రెస్ట్ మూడ్లోకి వెళ్ళి మీ బాడీ మొత్తం రిపేర్ అవుతుంది ఓకే సో ఒక వన్ వీక్ నేను మీరు తిరుగుతాను అసలు మీరు ఏం డేట్ ఫాలో అవుతారో చూడాలి నేను హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ థింగ్స్ లోనే వెళ్తాను బట్ నాకు ఇష్టమైనవి కూడా తింటాను లిమిటెడ్ లిమిటెడ్ అంతే టెన్ కి అయితే పడుకుంటాను టెన్ కల్లా పడుకుంటారు నాకు అసలు నిద్ర అది అలవాటు చిన్నప్పుడు మధ్యాహ్నం అన్నం తింటారా అన్నం తింటారా నా డిన్ నాది బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి డిన్నర్ ఈ రెండు మీల్స్ నేనేం పెద్ద కష్టపడను రోషన్ గారు ఏసీ రూమ్ లో ఉంటాను ఎక్కువ తిరగను నాదంతా సిట్టింగ్ వర్క్ టీమ్ తో కూర్చుంటాను మార్నింగ్ ఫైవ్ నుంచి సో నాకు ఎక్కువ మూమెంట్ ఉండదు కాబట్టి నా క్యాలరీస్ కూడా నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మీల్ ప్లాన్ లోనే చేస్తాను ఇప్పుడు చాలా ఛానల్స్ లో చూస్తాం రకరకాల యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏదో వీస్ కోసం ఒక్కటి తాగండి మొత్తం జాడిచ్చి కొడుతుంది ఇది ఒక్కటి తాగండి ఎంతటి పొట్టైనా కానీ కరిగిపోతుంది వన్ వీక్ లో రకరకాలు ఏంటో పెడతారండి పాపం వాళ్ళు కొంతమంది ఫాలో అయ్యి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జాక్ట్ గా అసలు ఎలాంటి జ్యూసులు తీసుకుంటే మార్నింగ్ అంటే పరికడుపున ఎంటీ స్టమక్తో మంచిది అసలుకి ఏదైనా మన బాడీలో గ్లూకోజ్ పెరగకుండా ఉంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటే మనం హెల్తీగా ఉంటాం మెయిన్ పాయింట్ సో గ్లూకోజ్ పెరుగు పెరగకుండా ఎర్లీ మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఏ వెనిగర్ అయినా తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వామ్ వాటర్లో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చు వెనిగర్ పడని వాళ్ళు త్రీ లెమన్స్ తీసుకోవచ్చు అది కూడా పడని వాళ్ళు ఒక గ్లాస్ వామ్ వాటర్లో అల్లం అల్లం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అల్లం రసము చియా సీడ్స్ కలుపుకొని లెమన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెమన్ పిండుకొని ఒక గ్లాస్ తాగితే మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ని మానిటర్ ఓకే సో దాంతో పాటు మన డైట్ రిస్ట్రిక్షన్స్ పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఓన్లీ ఆ డ్రింక్ తాగితేనే తగ్గిపోతారా అని ఈ డ్రింక్ తాగిపో తాగితే అవన్నీ టిప్స్ కింద వెళ్తాయి దట్స్ టిప్ ఇట్స్ యాడెడ్ బెనిఫిట్స్ మాత్రమే సో దాంతో పాటు మీ మీరు ఎన్నింటికి తింటున్నారు ఏం తింటున్నారు మీ బిఎంఆర్ ఏంటి మీ బిఎంఆర్ బట్టి మీ క్యాలరీస్ ఏంటి మీ తినే ఫుడ్ లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందా ఫైబర్ ఉందా ప్రోటీన్ ఉందా ఎన్ని కాబ్స్ ఉన్నాయి మీ మీ లైఫ్ స్టైల్ ఏంటి మీ ఎక్సర్సైజ్ ఏంటి ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి హనీ వేసుకోవచ్చు హనీ వేసుకో హనీ అసలు వేయద్దు ఏంటి నేను విన్నాను చాలా కొంతమంది చెప్తే కూడా విన్నాను హనీ వేయద్దు అని చెప్తారు వాట్ ఈస్ ద రీజన్ అది యాడెడ్ క్యాలరీసే కదండి మనం ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు యాడెడ్ క్యాలరీస్ జోలికి వెళ్ళకూడదు ఈవెన్ ఒక స్పూన్ కూడా వేయద్దు నేను నేను వేయను నేను వద్దనే చెప్తాను ఎందుకంటే మనకు ఆ ఒక్క స్పూన్ క్యాలరీస్ వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు కదా సో మనకి బాడీలో ఆల్రెడీ స్టోర్డ్ ఫ్యాట్ ఉన్నప్పుడు మనం ఆ స్టోర్డ్ ఫ్యాట్ లో నుంచి ఎనర్జీ తీసుకోవాలి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎంటీ క్యాలరీస్ ఎంటీ క్యాలరీస్ అంటే నో విటమిన్స్ నో మినరల్స్ ప్రోటీన్ ఉండదు ఏమీ ఉండదు సో కార్బోహైడ్రేట్స్ అన్నమైన ఎంటీ క్యాలరీస్ ఓన్లీ ఎనర్జీ సోర్స్ మాత్రమే సో మనం ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు ఎనర్జీ సోర్స్ మొత్తం బాడీలో ఉండే ఫ్యాట్ నుంచి యూస్ చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే చాలా కామన్ పీపుల్ వీడియోస్ చూసిన తర్వాత వెళ్ళి కన్సల్ట్ అవుదాం అంటే డబ్బులు ఎంత అవుతాయో మనం పెట్టుకోగలమా లేదా అక్కడికి వెళ్తే చాలా చెప్పేస్తారేమో ఎందుకు వెళ్ళటం వద్దు కదా బెస్ట్ కదా మనం అంత భరించలేనప్పుడు ఎందుకు ఉంటే ఉన్నాం వెయిట్ ఏమైందిలే అని చెప్పేసి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు అట్లీస్ట్ అవేర్నెస్ ఇలా చేస్తే బాగుంటుంది నా అమౌంట్ కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసమే వినీలా అని స్టార్ట్ చేశాను ఓన్లీ ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇంట్లో కూర్చొని చక్కగా అందరూ తగ్గొచ్చు సూపర్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది నైన్టీ కూడా వాళ్ళకి విల్ పవర్ ఉంటే వాళ్ళు జిమ్ హిట్ చేసుకుంటే ట్రైనర్ పెట్టుకుంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది ట్రైనర్ లేకుండా ఎట్లా అంటే అట్లా వెయిట్స్ కూడా ఎత్తకూడదు ట్రైనర్ లేకుండా వెయిట్ లిఫ్టింగ్ చాలా మంది చేస్తారు డైరెక్టివ్ చేస్తారు అది చాలా డేంజరస్ అంటే ఇక వాళ్ళకి మజిల్ అంటే షోల్డర్ పెయిన్స్ అంటే చివరికి సర్జరీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఒకేసారి వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళ బాడీకి ఎంత ఎంత ప్రోటీన్ ఇవ్వాలి వాళ్ళెంత వర్కౌట్స్ చేస్తున్నారు అనేది ఒక ట్రైనర్కే తెలుస్తుంది తెలుస్తుంది అది వితౌట్ ట్రైనర్ నా దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా ఓన్లీ కార్డియో చేయమంటాను ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ కి ఐ ఐఎమ్ నాట్ డేర్ టు అసిస్ట్ దాంట్ కంపల్సరీగా వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు ట్రైనర్ సహాయంతో ట్రైనర్ తో డైట్ తీసుకొని మజిల్ బిల్డింగ్ కంపల్సరీగా ట్రైనర్ లేకుండా తీసుకోకూడదు అసలు ఆ డిసిషనే తీసుకోకూడదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాకు ఇంట్లోనే నాకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ వర్కర్స్ నా ముందే వచ్చి కూర్చొని వర్క్ చేస్తారు అవునా నా ఫ్యామిలీ లాగే నా వర్కర్స్ కూడా నా ఫ్యామిలీ అని బికాస్ ఐ ఐ స్పెండ్ టైం విత్ మీ వారికి అసలు టైం ఇస్తారా మా వారు కూడా నాతోనే వర్క్ చేస్తారు అవునా నేను మా వారు కలిసే వర్క్ చేస్తా ఎక్కడ ఉన్నారు అసలు ఒకసారి చూపించారు బ్యాక్ అండ్ ఆఫీస్ లో అవునా అందరూ కూడా వెనిలాస్ హస్బెండ్ అని చూపించుకుని పోవాలి అవునా చాలా వీడియోస్ లో ఉన్నారు నెక్స్ట్ వీడియోలో మనం ప్లాన్ చేద్దాం అవునా రాఘవేందర్ రావు గారితో నేను మా హస్బెండ్ కూర్చొని మీరే ఇంటర్వ్యూ చేయండి ఓకే లవ్ మ్యారేజ్ మీదే ఫస్ట్ మీరు ఆయన ఎప్పుడైనా జెంట్స్ జెంట్స్ చేస్తేనే అందంగా ఉంటది అంతే కదా రోష జెంట్స్ అంటే అందాన్ని ఆరాధించేది జెంట్స్ జెంట్స్ చేస్తేనే లేడీస్ హ్యాపీగా ఫీల్ అవుతారు సో రోజు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ కి కాంప్లిమెంట్స్ ఇస్తే కూడా వాళ్ళ ఇల్లు కూడా హ్యాపీగా ఉంది ఫస్ట్ ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పేసారు నేను అసలు ఏమీ ఓకే చెప్పలేదు మా ఇంటికొచ్చి వచ్చి మాట్లాడమని చెప్పాను పద్ధతి మా డాడీ చాలా స్ట్రిక్ట్ ఫాదర్ ఏం చేస్తారు డాడీ ఇస్ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ ఓ గ్రేట్ రిటైర్ అయిపోయినారు ఇప్పుడు పేరెంట్స్ నాతోనే ఉన్నారు మా బ్రదర్ అబ్రాడ్ లో ఉన్నారు యుఎస్ ఓకే సూపర్ అక్కడే సెటిల్ అయిపోయారు అమ్మ నాన్న మీ సక్సెస్ రేట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో అంత మా డాడీ అంత ప్రౌడ్ ఫీల్ అవ్వద్దని చిన్నప్పటి నుంచి నాకు నేర్పించారు హీస్ మై గురు ఓకే సో ఆయన ప్రౌడ్ ఫీల్ అవ్వరు నేను నేను ఫీల్ అవ్వరు అంత సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఆ సింపుల్ లివింగ్ బట్ ఐ ఎంజాయ్ మై అంటే నేను క్లయింట్స్ కి హెల్ప్ చేస్తాను అనేది ఆ ఎంజాయ్మెంట్ బాగుంటది బయట ఒక టాక్ ఉంది కొన్ని వేల కోట్లు ఉన్నాయి వెన్నెల గారికి సో ఉంటే మంచిదే ఎన్ని కోట్లున్నా ఎవరి దగ్గర లేని హ్యాపీనెస్ దగ్గర గ్రేట్ ఎందుకంటే అంతమంది వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని ఏడ్చినా కానీ వాళ్ళని నేను మారుస్తాను కదా చాలా మంది లేడీస్ ని చాలా మంది మార్చాలి ఆ మోటివేషన్ మనం లేడీస్ నుంచే స్టార్ట్ అవ్వాలి అని గోల్ ఏంటి ఇంకా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎవరికి వాళ్ళు బ్రతకాలి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండాలి అనేది నేను అందరిలోకి అవేర్నెస్ తీసుకురావాలనేది నా గోల్ అంతే సో అంతేలాస్ పార్టీ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని దేశాల్లో అన్ను ఇండియాలో ఇండియాలో ఇండియా ప్లాన్ చేస్తున్నారు యా నెక్స్ట్ నార్త్ ఇండియన్ డైట్ గోయింగ్ టు స్టార్ట్ మై ఓకే వీడియోస్ లాస్ట్ బట్ నాట్ చెప్పండి వెన్నెల గారు వెయిట్ లాస్ తగ్గించేది లైపోస్ చేసి తగ్గిస్తారు ఈ బయట కనిపించేదంతా ఒక పేరు పెట్టచ్చు దానికి నాటకం ఏముండదు లైపోస్ పోస్ అంతా బ్యాక్ సైడ్ లైపో జరుగుతుంది సెలబ్రిటీస్ కూడా లైపో చేయించే తగ్గారు ఎందుకు వస్తుంది బయటకి అసలు ఆ న్యూస్ అంటే నా కాంపిటీటర్స్ చాలా మంది ఉంటారు సో వాళ్ళకి బాధ కలిగి ఉండొచ్చు మేబి రావచ్చు బట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి నా రిజల్ట్స్ పోస్ట్ చేశాను శృతి గారు రిజల్ట్స్ పోస్ట్ అండ్ మీ ఫ్రెండ్ ప్రవీణ గారు కూడా నా దగ్గరే తగ్గారు షాక్ అయిపోయాను తను కూడా అదే అడుగుతారు పెరుగుపచ్చడాంటి ఒకటిన్నర సంవత్సరం నుంచి నా దగ్గర డైట్ చేస్తుంది పెరుగు పచ్చడానికి ఎవ్రీ టెన్ డేస్ ఆమ వెయిట్ వేయింగ్ మిషన్ మీద నించొని వెయిట్ చూపిస్తున్నప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి లైపోస్ అయితే చేయించలేనుగా బట్ నెగిటివ్ అంటే అక్కడ నమ్మే వాళ్ళు చాలా మంది నా రిజల్ట్స్ కోసం నాది వచ్చి వంద టెస్ట్ వంద పైన టెస్ట్ మోనియల్స్ అంటే పదిహేను వేలు కట్టి నేను ఇంత మందికి అయితే లైపోస్ చేయించలేదుగా చేయించలేను చేయించినా కానీ సెలబ్రిటీస్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు వాళ్ళ బాడీ ఎలా ఇస్తారు వాళ్ళ బాడీ అంటే ఒక సెలబ్రిటీ కాదు కదా ఇప్పుడు నేను ఒక్క సెలబ్రిటీనే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టలేదు ఇప్పుడు కీరవాణి గారు అయితే లైఫ్ పో చేయించుకోరు కదండి ఎవరు రిస్క్ చేస్తారు ఎనస్థియా తీసుకొని బెడ్ మీద సర్జరీ బెడ్ మీద పడుకోవడానికి సెలబ్రిటీలు రిస్క్ చేస్తుంటారా చేయించుకోవచ్చు నాన్ సెలబ్రిటీస్ ఎంతమంది టెస్ట్ ఇచ్చారు వాళ్ళందరికి కూడా నేను కొన్ని లక్షలు వాళ్ళ ప్రాణాలు నాకు పన్నంగా పెట్టి ఇస్తారా చెప్పండి నేను నవ్వుకుంటాను అంతే లైపు అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ లేడీస్ జిమ్ వెయిట్ లాస్ అండ్ బ్యూటీ కాన్సెప్ట్ పెట్టి స్టార్ట్ చేసింది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ అవేర్నెస్ ఎక్కువ నేను సోషల్ మీడియా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అందరికి తెలిసింది చూసి ఏదో జరిగిపోతుంది పైకి వెళ్ళిపోతుంది బట్ అందరికి తెలుసు కదండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఏ న్యూట్రిషనిస్ట్ పోస్ట్ చేయలేదు మై ఫార్ములా నా ఫార్ములా నచ్చిన వాళ్ళు రండి నేను ఎవరిని ఫోర్స్ చేయను నా ఫార్ములా ప్రకారం నేను తగ్గిస్తాను మంతినేని గారి ఫార్ములా నచ్చితే అక్కడికి వెళ్తారు మీ వేరే న్యూట్రిషనిస్ట్ నచ్చితే అక్కడికి వెళ్తారు వీరమాచనేని గారి ఫార్ములాని నేను చాలా బాగా రెక్స్పెక్ట్ చేస్తాను బికాస్ ఆయన ఫార్ములా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుద్ది ఇట్స్ ఎ ఫార్ములా డయాబెటీస్ మొత్తం రివర్స్ అవుతుంది ఆ ఫార్ములాలో ఉంటే కూడా నష్టం ఏమీ లేదు ఆయన ఫార్ములాని నేను చాలా బాగా ఏకీభవిస్తాను సూపర్ అవి బికాస్ దట్ ఈస్ ఎ ఫార్ములా అండి అది సైంటిఫిక్గా తను చెప్పే మాటలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఎలా అంటే మరీ కాబ్స్ని క్లోజ్ చేస్తే అందరం మనం ఉండలేము కాబట్టి నా ఫార్ములా నేను అప్లికబుల్ చేశాను దిస్ ఇస్ మై ఫార్ములా అంతే నా ఫార్ములా నచ్చిందా యూ కెన్ వాక్ ఇన్ గ్రేట్ ఇలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అంటారు నా ఫార్ములా నచ్చితే నా దగ్గరకు వస్తారు నచ్చకపోతే లేదు గ్రేట్ అది బట్ అలా అలా ఉన్నారు కాబట్టి మీరు ఫ్రమ్ డే వన్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది మీకు థ్యాంక్ యూ బట్ నిజంగా అది గ్రేట్ మేడం అంటే వచ్చిన వాళ్ళకి నేను పది రూపాయలు పెట్టాను నా ఫీల్ ఇక్కడ ఉండదు ఇక్కడ అసలు కమర్షియల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా కానీ నేను కమర్షియల్ కాదు అని నిరూపించుకోవడానికి నేను చెయ్యను నేను ప్రశాంతంగా నిద్రపోవడానికి చేస్తాను అంటే నేను నాకు తోచిన హెల్ప్ నేను చేయగలుగుతున్నాను సూపర్ మనీ తీసుకుని అందరూ తీసుకుంటారు బట్ రిజల్ట్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ పెడతాను నేను నా టీమ్ ఐఎమ్ నాట్ ఎ సింగిల్ పర్సన్ ఐఎమ్ విత్ మై టీమ్ సూపర్ గ్రేట్ ఇలానే ఉండండి అండ్ మీకు మీలానే ఉంటున్నారు కాబట్టి ఇంత హెల్దీగా ఇంత అందంగా అనిపిస్తున్నారు మాకు డైలీ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా కామన్ పీపుల్ కి తెలియని వాళ్ళకి చాలా మంచి మంచి విశేషాలు క్లియర్ గా చెప్పారనమాట ఇంత మంచి టైం ఇచ్చినందుకు